నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను ప్రియా కౌశిక్. రాజకీయ సినిమాల గురించి చర్చించుకోవటానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. నమస్తే సార్. సార్, ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ అయింది, మనమందరం చాలా ఎంతో బాగా దాన్ని ఆహ్వానించాం, సెలబ్రేట్ చేసుకున్నాం ఇన్ఫ్యాక్ట్. కానీ అందరూ ఆస్కర్ హాలీవుడ్లో కూడా చాలా ఘన స్వాగతం పలికారు, బాలీవుడ్ మాత్రం చూస్తే అంతగా మెచ్చుకున్నట్టుగా అనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన అర్ణబ్ గోస్వామి డిబేట్ చూసినట్టయితే అందులో ఒక యాక్ట్రెస్ కానీ లేదా ఒక యాక్టర్ కమ్ క్రిటిక్ మాట్లాడిన విధానంపై చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే ఏ హీరో అయినా మేము యాక్సెప్ట్ చేస్తాము అన్న బాలీవుడ్ సడన్గా మాట మార్చేసి మా హీరో షారుఖ్ ఖాన్ కనుక నటించింటే ఇంకా బాగా ప్రేస్ చేసేవాళ్ళం మేము మూవీని, మా హీరో కనుక యాక్ట్ చేసి ఉంటే నెగిటివిటీ చాలా బాగుండేది, అలా ఎన్నో మాటలు మాట్లాడారు. అట్ ద సేమ్ టైమ్ అర్ణబ్ గోస్వామి కౌంటర్గా వాళ్ళతో దేర్ అనుకున్నారు కాబట్టి ఆ మూవీని వరల్డ్ వైడ్ హిట్ అయింది, ఆస్కార్ లెవెల్కి హిట్ అయింది అని అనేసి అన్నారు. అండ్ అది కాకుండా పఠాన్ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ పఠాన్ మూవీ ఓటీటీలో రిలీజ్ చేసి కాపీ కొట్టిన సినిమా, ఒక దగ్గర దగ్గర 20 సినిమాలు కాపీ కొట్టిన పఠాన్ మూవీ రిలీజ్ అయితేనే దానికి ఎన్నో డబ్బులు వచ్చాయని చెప్పి ఎంతో సెలబ్రేట్ చేసుకున్నారు కదా. మరి ఇది ఒక తెలుగు నేటివిటీని చూపించింది, ఒరిజినాలిటీ ఉన్న మూవీ, దీనికి ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు, ఎందుకు ఆస్కార్ వరకు వెళ్ళకూడదు, లాబింగ్ జరిగింది అంటున్నారు అని చెప్పి ఆయన బాలీవుడ్ వాళ్ళ మాటల్ని తోసిపుచ్చారు. సో ఏం జరుగుతోంది, కొంతమంది ఇలా ఉన్నారు, చాలా మటుకు మాత్రం నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు, ఏమంటారు సార్ దీనిపై మీరు? బాలీవుడ్ ఒకప్పుడు ఇండియాను మొత్తం శాసించేది, అంటే సౌత్ ఏషియా మొత్తం, టోటల్ ఏషియానే, టోటల్ ఇండియానే కాకుండా ఏషియాని మొత్తం శాసించేది బాలీవుడ్. అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఇంగ్లీష్ తర్వాత హాలీవుడ్ తర్వాత బాలీవుడే ఉండేది అనేదాన్ని సంకోచించాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళు ఆ రేంజ్లోని వాళ్ళు స్వయాన సైంకూర అపరాధంతో వాళ్ళు బడ్జెట్లు పెంచుకుంటూ వాళ్ళు డేస్ పెంచుకుంటూ షూటింగ్లు, వాళ్ళు సరైన క్వాలిటీ ఇవ్వక సరైన సబ్జెక్టులు దొరక్క వాళ్ళు మొత్తం టోటల్గా రాను రాను కిందకి హిందీ బాలీవుడ్ ఏదైతే దిగిపోయింది. కిందకి ఎప్పుడైతే దిగుతుందో సౌత్ ఇండియాలో తమిళనాడు ఫస్ట్ వచ్చింది ఒకప్పుడు, తర్వాత తెలుగు పీపుల్. ఈరోజు తెలుగులో మొత్తం టోటల్గా ఇది బ్రహ్మాండమైన డైరెక్టర్స్, ఒక పుష్ప, ఒక జనతా గ్యారేజ్, అలా ఉదాహరణకి ఎన్నో సినిమాలు చూసుకోవచ్చు మేము. మనం అంటే మగధీరా అంటే మనం పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా కూడా లేదు. అలా డిఫరెంట్ రాజమౌళి గారు, ఒక బాహుబలి, ఒక మర్యాద రామన్న, ఒక చిన్న హీరోతో మర్యాద రామన్న, ఒక చిన్న హీరోతో ఏగ. ఇప్పుడు బాలీవుడ్లో ఏమవుతుందంటే వాళ్ళు ఈర్ష, వాళ్ళు మాకున్న గొప్పతనాన్ని మేము పోగొట్టుకున్నాం, అసలు వాళ్ళంతా వాళ్ళు పోగొట్టుకున్నారు, వాళ్ళని ఎవరు వాళ్ళ స్థానాన్ని ఎవరు భర్తీ మేము తీసుకొని లాక్కోలే. వాళ్ళు షారుఖ్ ఖాన్ గారు అవ్వచ్చు, మన నటువంటి అందరూ అవ్వచ్చు. ఈరోజు అందరూ వచ్చిన కానీ ప్రపంచమే గర్విస్తుంది 87 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన యాక్టింగ్ చేస్తారని. అలాగే ఇప్పుడు కూడా ఆ ఆర్టిస్టులు అంటే అందరికీ గౌరవమే. బాలీవుడ్లో వాళ్ళ ఈర్ష్యతో ఎవరు ఉండరు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈరోజు బాలీవుడ్లో బడ్జెట్ పెంచడం, సరైన ప్రోడక్ట్ రాకపోవడం, హిట్లు తగ్గిపోవడం, ప్రోడక్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవడం, మొత్తం టోటల్గా ఒక ఆర్టిస్ట్ సినిమాని మొత్తం 3-4 సంవత్సరాలు ఒక ప్రోడక్ట్ చేయడం, టైంకి ప్రోడక్ట్ రాక మొత్తం థియేటర్స్ అన్ని డీలా పడడం, కలెక్షన్స్ థియేటర్లు మూసుకునే పరిస్థితి రావడం, ఆ సమయంలో సౌత్ మూవీస్ వాళ్ళకు ఉపయోగపడ్డాయి. ఓకే, సౌత్ మూవీస్ అంటే తమిళ మూవీస్, రజనీకాంత్ గారు, కమలాసన్ గారు వాళ్ళందరూ ఎంటర్ అయ్యారు. తర్వాత శ్రీదేవి గారు కూడా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాడు, ఈ తెలుగు పీపులే. అలాగే జయప్రద, అలా చాలామంది మనకి ఇక్కడ నుంచి వెళ్ళడం కానీ ఇది కానీ జరిగింది. ఒక ఈరోజు ఆ బాలీవుడ్లో వాళ్ళని ఇప్పుడు మేము అగౌరవపరచం కూడా, ఎందుకంటే బాలీవుడ్ అంటే ఇది మొత్తం దేశానికే ఒక, అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ డిబేట్లో పాల్గొన్నారో వాళ్ళ మటుకే ఈ మాటలు అంటారా, లేకపోతే ప్రేక్షకులు కూడా? చాలా మందిలో ఉన్నాయి, అదే చెప్తా దానికి. అయితే ఇప్పుడు ఈ మధ్యన బాగా వాళ్ళకి ఈర్ష ఎందుకు పెరిగిపోయిందంటే సౌత్ ఇండియాలో నుంచి తమిళనాడు నుంచి వచ్చారు అంటే ఈరోజు తెలుగు పీపుల్లో డైరెక్టర్స్, అసలు మనం ఎందుకు ఫ్లాప్స్ వస్తున్నాయి, ప్రతి సినిమా ఫ్లాప్ వస్తుంది, ప్రతి సినిమా డిజాస్టర్ ఫ్లాప్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, కొన్ని 100 కోట్లు పెరిగిపోయి ఆ 300 కోట్లు పెట్టి తీసే బదులు తెలుగులో సినిమా డైరెక్టర్ని పెట్టి తీసుకుంటే మనం 8 సినిమాలు వస్తాయి, 6 సినిమాలు వస్తాయి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మనకు నార్త్ ఇండియాకి తగ్గట్టు పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి.
అనేది ఒక ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, తెలుగు డైరెక్టర్స్, తెలుగు హీరోస్, రాజమౌళి గారు, శివ గారు, మా సుకుమార్ గారు, మేబీ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్, అంటే నేను ఉదాహరణగా చాలామంది చెప్పాలి కాబట్టి మన టైం సరిపోయి, అలాంటి డైరెక్టర్స్, ఆర్టిస్టులు, బన్నీ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, ఇక ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మొత్తం టోటల్గా ఈ ఇంక్లూడింగ్ బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఇవంతా మొత్తం అందరూ పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు. పాన్ ఇండియాలో కూడా కొన్ని కోట్ల రూపాయల రేంజ్లోకి వెళ్ళిపోయారు. ఆడుతున్నాయి సినిమాలు, యాక్సెప్ట్ చేశారు. భోజ్పూర్లో యాక్సెప్ట్ చేశారు, ఒరియాలో యాక్సెప్ట్ చేశారు, బెంగాల్లో యాక్సెప్ట్ చేశారు, మొత్తం టోటల్గా ఉత్తరప్రదేశ్లో యాక్సెప్ట్ చేశారు, తమిళనాడులో ఇది హిందీలో యాక్సెప్ట్ చేశారు, నార్త్ ఇండియా మొత్తం యాక్సెప్ట్ చేశారు. మలేషియాలో, జపాన్లో రజనీకాంత్ గారి మూవీ టాప్లో ఆడుతాయని చెప్పేసి మనం అప్పుడు అనుకునేవాళ్ళం. ఈరోజు ఆ టాప్లో రాజమౌళి గారు జపాన్లో ఉన్నారు, అలాగే మలేషియాలో ఉన్నారు, ప్రపంచంలోనే ఉన్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ప్రపంచం, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచంలో తెలుగు మూవీ, తెలుగు ఆర్ట్ మనిషి అంటే, అంటే తెలుగు పీపుల్ అంటే ఈజ్ అ త్రిబుల్ ఆర్ మూవీ అనే రేంజ్కి ఈరోజు రాజమౌళి గారు అవ్వచ్చు, రామ్ చరణ్ గారు అవ్వచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, మన చంద్రబోస్ గారు అవ్వచ్చు, రాహుల్ సిప్లగంజ్ గారు అవ్వచ్చు, కిరవాణి గారు అవ్వచ్చు, కార్తికేయ బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం టోటల్గా నడిపిన కార్తికేయ గారు అవ్వచ్చు, కాలా భైరవ్ గారు అవ్వచ్చు, ఈజ్ ద ఎంటైర్ త్రిబుల్ ఆర్ టీమ్ మన ఈరోజు ప్రపంచంలో తెలుగువాడి గౌరవం తీసుకొచ్చి మన పెద్దన్న రాజ్యంలో కూర్చోబెట్టి, అమెరికా, అమెరికాల రాజ్యంలో కూర్చోబెట్టి మన గౌరవం నిలబెట్టింది. ఆ ఈర్ష, ఆ ఓపుగాలకు లేకుండా పోయింది. మనం వెళ్ళలేకపోయామే ఆస్కార్కి, అసలు మనకి ఎందుకు ఇక్కడ లోపం ఉందనేది వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. ఓకే, మీరు రాత్రి రాత్రి రాజమౌళి గారు పెద్ద ఇదే అయిపో, డైరెక్టర్ అయిపోలే, కొట్టాల శివగారు అయిపోలే, మన సుకుమార్ గారు అయిపోలే, పాన్ ఇండియా మూవీకి వచ్చారు. పాన్ ఇండియా మూవీ మేము కూడా అంటాం, అన్ని పాన్ ఇండియా మూవీలు కావు, పాన్ ఇండియా మూవీలు కొన్ని మాత్రం అవుతాయి. అన్ని పాన్ ఇండియాలు అంటే మన తెలుగు గౌరవం, తెలుగు నేటివిటీ దెబ్బతింటుంది. మీరు పాన్ ఇండియా ప్రతి హీరోని పాన్ ఇండియా తీసుకుని వెళ్ళి పాన్ ఇండియా పాన్ ఇండియా అన్నారంటే మొత్తం టోటల్గా మనకి ఇది దూరం అయిపోతాం పాన్ ఇండియాకి. ఎందుకంటే అక్కడ మనం పాన్ ఇండియా అన్నామంటే తెలుగులో సినిమా తీయొచ్చు, కొన్ని పాన్ ఇండియా చేయొచ్చు అవసరం పడితే, కొన్ని వచ్చి డబ్బింగ్కి అవసరం పడితే, కొన్ని రీమేక్ అవసరం పడితే, అంతే తప్ప అన్ని పాన్ ఇండియాకి పనికిరావు. పాన్ ఇండియా అంటే మనకి మళ్ళీ తేడా వస్తుంది, మన సేమ్ హిందీ వాళ్ళు చేసిన తప్పుడు మనం చేస్తాం. అయితే ఇది వాళ్ళు అప్పుడే అక్కడి నుంచి బాగా ఈర్ష్య మొదలుపోయి ఇప్పుడు వాళ్ళ అన్నమాట వాళ్ళ మాటగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, అలాగే అభిమానించిన కొంతమంది ఉన్నారు, వ్యతిరేకించిన కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు తెలుగులోనే ఉన్నారు కొంతమంది, ఆస్కార్ని కొనుక్కున్నాం అన్నారు, ఆస్కార్ని అదంటారు ఇదంటారు, చాలామంది మాట్లాడుతుంటారు, మాట్లాడుతుందని కోసం పట్టి అసలు నామినేట్ అవ్వడం అనేది ఒక ఒక విషయం, చాలా గొప్ప విషయం. దాంట్లో గెలడం నాట్ నాట్ సాంగ్ మళ్ళీ మనం అవార్డు రావడం అనేది గొప్ప విషయం. కనుక ఇలాంటి చాలామంది వస్తూ ఉంటాయి. గెలుపు అనేది మన మాటల్లోనే డిబేట్లోనే కాదు, మనం ఛాలెంజ్లో గెలాలి. ఆ ఛాలెంజ్ ఇప్పుడు నాట్ 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 ఆస్కార్కి వెళ్ళాం, నెక్స్ట్ మీ సినిమా తీయండి, సూపర్ డూపర్ హిట్ పటాన్ చేశారు, హెడ్స్ అప్ పటాన్ సూపర్ హిట్ అయింది, అలాగే ఇంకో సినిమా తీయండి, ఇంకో సూపర్ హిట్ చేసి ఆస్కార్కి వెళ్ళండి, మేము అభినందిస్తాం. మా హీరోలు ఆస్కార్కి వెళ్ళారు, మేము అభినందించాం. మీరు అభినందించకపోయిన బదులు కానీ వ్యతిరేకించొద్దు, మీరు వెళ్తే మేము అభినందిస్తాం. కనుక ఆర్టిస్ట్ అందరం ఆర్టిస్టులే. ఇస్ ద మూవీ ఇండియన్ మూవీ, నాట్ ఓన్లీ తెలుగు మూవీ, భారతీయులు గర్వించదగ్గ మూవీ, ఇండియన్ మూవీ. ఎనీ మూవీ ఇస్ ఇండియన్ మూవీ. కులం ఈ సినిమా కులం, మాదంతా ఒకటే కులం, సినిమా కులం. ఇది భాష బ్రాదాలతోని కులాలతోని మతాలతోని మాకేమీ లేవు, మాది సినిమా కులం, మూవీ ఇండియన్ మూవీ. రైట్ సార్. సో ఇది ఇలా ఉంటే ఆస్కార్ అవార్డ్ తీసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదని, అండ్ ఇంకో పక్క డివివి దానయ్య గారు కూడా కనిపించలేదు, సెలబ్రేషన్స్లో కూడా కనిపించలేదు అని చెప్పి జనాలు ఎన్నో మాట్లాడుతున్నారు. దీని వెనకాల అసలు కారణం ఏమై ఉంటుంది? ఓకే, దాన్ని మీరు అడిగిన ప్రశ్న చాలామంది అయినా కూడా నేను అన్నింటిలో చెప్పాను. ఇప్పుడు దానయ్య గారు ఒక ప్రొడ్యూసర్, రాజమౌళి గారు ఒక డైరెక్టర్. ఈజ్ రాజమౌళి గారి మూవీస్ అన్నీ కూడా దానయ్య గారు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ ఎవరైనా అవ్వచ్చు, ఆ దానికి ఒక వాళ్ళు ఏం చేస్తారంటే రెమ్యునేషన్ తీసుకోరు, ఒక వాళ్ళ హైర్ అంటే నెలకు నెలకు శాలరీ తీసుకుంటారు. వచ్చిన అమౌంట్లో మొత్తం ఆయన వచ్చిన పెట్టుబడి పోగా వచ్చిన ఇన్కమ్ తీసుకుంటారు రాజమౌళి గారు. ఎందుకంటే మళ్ళీ నేను ఇన్కమ్ మళ్ళీ నేను రెమ్యునేషన్ అంటే మళ్ళీ నేను తేవాల్సిన డబ్బు అప్పు తేవాలి, అది వడ్డీ పడుతుంది కాబట్టి మీరు ముందు వచ్చిన డబ్బును తీర్చేయండి.
వచ్చిన లాభాన్ని పంచుకుందాం, మేబీ వాళ్ళు ఇంటర్నల్గా ఎన్ని పర్సంటేజ్లు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. అలా ఆ సమయంలో సినిమా రిలీజ్ అయిపోయింది, ఆయన అకౌంట్ అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది, వీసా క్లోజ్ అయిపోయింది. కనుక ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారు ఖర్చు పెట్టినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, కర్త కర్మ అన్ని రాజమౌళి గారే. ఓకే, కానీ మొదటి స్టెప్ ఆయన వేయండి కుదరదు కదా, అక్కడ కూడా చెప్తా ఇది అయిపోయింది. దాని గారు మొదటి స్టెప్ ఎందుకు వేయాలి? ఆయన దాని గారికి అవార్డు రాలే. ఇప్పుడు మద్రాసులో ప్రొడ్యూసర్ బెస్ట్ ప్రొడ్యూసర్ అంటూ అవార్డు తీసుకున్నాడు, దాని గారే వెళ్ళారు. బెస్ట్ డైరెక్టర్ అవార్డుకి అదే చెప్తున్నాను, ఆస్కార్కి నామినేట్ చేయడానికి ఆయన మొత్తం టోటల్గా అవన్నీ కూడా ఏం చేసుకోవాలో ఆ ప్రక్రియ మొత్తం వన్ ఆఫ్ దీస్ పార్ట్నర్ ఈయన అన్ని సరిపోయి. ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టకపోవచ్చు, పెట్టచ్చు, కానీ అంత మొత్తం రాజమౌళి గారు దాన్ని మొత్తం టోటల్గా భుజం మీద వేసుకొని వెళ్ళారు. హీరోలు అందరూ సినిమాలు సంవత్సరం ఆపుకొని దాన్ని పబ్లిసిటీ చేసి మార్కెట్లో తీసుకెళ్ళారు. అయితే అక్కడ రాజమౌళి గారికి దాని గారికి ఈజ్ అ ప్రొడ్యూసర్గా ఆయన పాత్ర అయిపోయింది. ఓకే, ఆయన అక్కడికి వెళ్ళలేదు అంటే ఆయన ఇష్టం, అది ఇంకో సినిమాలు ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన వెళ్ళాలా అంటే ఆయన నిజంగా నిర్మాతకి అవార్డు వచ్చి ఉంటే వెళ్తాడు, నిర్మాతకు రాలే అక్కడ అవార్డు. చాలా మంది బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు వస్తే రాజమౌళి గారు వెళ్ళాల్సిన అవసరం లేదు, బెస్ట్ డైరెక్టర్ వస్తే ప్రొడ్యూసర్ వెళ్ళాలి. అంటే ఎవరిష్టం వాళ్ళది, వెళ్ళాలి అనే రూల్ ఏం లేదంటున్నాను నేను కదా. అలాగే అక్కడ మీకు స్టేజ్ మీద ఎవరున్నారు చెప్పండి? రాజమౌళి గారు లేరు, లేరు జూనియర్ ఎన్టీఆర్ గారు లేరు, రామ్ చరణ్ గారు లేరు కదా, రమా రాజమౌళి గారు లేరు, మా ఆ సాంగ్స్ మొత్తం చేసిన కార్తికేయ గారు లేరు. కానీ అక్కడ ఉండేది కాలభైరవ, రావు సింపుల్గంజ్, అండ్ కిరవాణి గారు, చంద్రబోస్ గారు. ఈ పండగ వాళ్ళది. ఓకే, ఈ అవార్డు ప్రేమరక్షిత్, ప్రేమరక్షిత్ కూడా ఉన్నారో లేదో తెలియదు, యాక్చువల్గా చేసింది ఆయన, డాన్స్ చేసింది ఆయన కదా. ఈ ఐదుగురిది పండగ, ఇస్ ద క్యాప్టెన్ రాజమౌళి గారు కదా. రాజమౌళి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ చేశారు. కనుక ఈ గ్రే గోస్ట్ మొత్తం టోటల్గా గ్రేట్నెస్ అంతా కూడా ఆయనకు వస్తుంది. కానీ ఆ స్టేజ్ అంత ప్రపంచంలో దిగ్గజాలు అంటే ప్రపంచ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ప్రపంచంలో వేల కోట్లు ఈరోజు అవతారాలు అన్ని ఎన్నెన్నో సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతమంది ముందు ఐదుగురు అక్కడ పార్టిసిపేట్ చేసి రావు సిప్పిలిగంజి గారు వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కాకపోతే అసలు ఆస్కార్లో మన లోనకి వెళ్ళిన ఎంట్రీ ఉండదు. అలాంటిది ఎంట్రీ ఉండి వాళ్ళ మంది పర్ఫార్మెన్స్ చేయడం, సాంగ్ పాడడం అనేది కాలభైరవ్ కానీ మన రావు సిప్పిలిగంజి గారు కానీ ఏ జన్మలో అన్న అది పుణ్యం చేసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఆయనకి వచ్చింది. అలాగే రాజమౌళి గారు రూపాన అది చేసుకుంటుంది. కనుక అక్కడ మనం ఇక్కడ మనం ఇదే ఇక్కడ ఎంత కూడా చాలా మంది ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఇది ఎక్కడ డిస్టర్బ్ కాదు. రాజమౌళి గారు అర్థం చేసుకోవాలి, ఇంటర్నల్ ఇస్ దే ఉన్నదే మనం అర్థం చేసుకోవాలి. నిర్మాతగా అన్నీ ఆయనే స్టెప్ వేయాల్సిన అవసరం లేదు, నిర్మాతగా ఆయన డైరెక్టర్ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్నర్. రాజమౌళి గారి సినిమాలు అన్నింటిలో కూడా అంతే. కనుక దాన్ని మనం అక్కడ రాజమౌళి గారికి దాని గారికి గొడవ పెట్టాల్సిన అవసరం. వాళ్ళు ఇక్కడ మాట్లాడకపోవడం, రాజమౌళి గారు దానయ్య గారి గురించి ఎక్కడ ప్రస్తావించకపోవడం కూడా ఇందే ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది అని అంటారా? దాని గారి కోసం ప్రత్యేకంగా ఆయన ఏం చేశాడు తెలిసి? ఆయన నాట్ నాట్ సాంగ్ డ్యాన్స్ చేశారా? అందుకే నాట్ నాట్ సాంగ్ ఏ డ్యాన్స్ అయ్యలేదు. లేకపోతే ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్ గారు కష్టపడ్డారు, రామ్ చరణ్ గారు కష్టపడ్డారు, కాస్ట్యూమ్ డిజైనర్ గారు రామా రాజమౌళి గారు కష్టపడ్డారు, దాన్ని సాంగ్ మొత్తం టోటల్గా నడిపించి సినిమా సాంగ్ తీయడానికి కార్తికేయ గారు కష్టపడ్డారు, సాంగ్ పాడింది రావు సుప్లిగంజ్ గారు, కాలభైరవ్ గారు, అలాగే చంద్రబోస్ గారు లిరిక్ రాశారు మొత్తం టోటల్గా, దానికి రికార్డింగ్ సంగీతం అందించింది కిరవాణి గారు, ఎన్టీఆర్ టీం. కానీ ప్రత్యేకంగా దాని గారి కోసం చేస్తాం. దాని గారు ఏం చేశారు? దాని గారు గారు నేను ఒక నిర్మాత అంతే, ఆ నిర్మాతకి మొత్తం నడిపించింది డైరెక్టర్ కదా. కనుక దాని గారు పేరు పెట్టలేదు, పేరు ఎత్తలేదు అంటే ఏమెత్తాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు రేపు మీటింగ్, రేపు ఇక్కడ మొత్తం ఈవెంట్ ఉంటుంది, ఈవెంట్కి దాని గారు వస్తారు కదా కంపల్సరీ. ఓకే, మనం వస్తారు కంపల్సరీ వస్తారు. ఒక నిర్మాతగా ఆయన కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తారు. నిర్మాత ఇక్కడ మన ఈవెంట్లో అప్పుడు దాని గారి కోసం చెప్తారు. దాని గారు నిర్మాతగా, రాజమౌళి గారు ప్రొడ్యూసర్గా, ఇది రాజమౌళి గారు డైరెక్టర్గా అని చెప్తారు. కానీ ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కడో అమెరికాలో దాని గారి కోసం చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని అంత విధంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నో కాంట్రవర్షియల్, అందరికి అర్థమై ఉంటుంది. కనుక దయచేసి ఇక్కడితో ఫుల్ స్టాప్ ఇది. రైట్ సార్.